అకాల వర్షాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అతలాకుతలమైంది. గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కురిసిన వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి, రోడ్లు జలమయమయ్యాయి, ఫలితంగా వాహనాలు నీటమునిగాయి, వందలాది మంది వరదల్లో చిక్కుకున్నారు. రంగంలోకి దిగిన విపత్తు నిర్వహణ బృందాలు సైన్యం సహాయక కార్యక్రమాలు చేపట్టి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. 4,000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముఖ్యంగా రాతి ఎడారి ప్రాంతంగా పేరు పొందిన పుజైరా షార్జాలో కురిసిన భారీ వర్షమే వరదలకు కారణమైనట్టు అధికారులు తెలిపారు. పుజైరాలో 2 రోజుల పాటు కురిసిన వర్షాలతో 27 ఏళ్ల నాటి అత్యధిక వర్షపాతం రికార్డు బద్దలైనట్టు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇక్కడ గత 2 రోజుల్లో ఏకంగా 25.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దాని సమీపంలోని మసాపి గ్రామంలో 20.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుజైరి విమానాశ్రయం సమీపంలో 18.7 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. వర్షాల కారణంగా పర్వత ప్రాంతాల దిగువ ఉన్న గ్రామాలు నీటమునిగిపోయాయి. యుఏఈలో వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.